వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చైతన్య ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఏసీబీ కోర్టు పద్నాలుగు రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు జడ్జి ఇచ్చిన తీర్పు బయటకు వచ్చిన వెంటనే వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి సీఎం జగన్ అభిమానులు కూడా చంద్రబాబు అరెస్టు వార్తతో సంబరాలు జరుపుకున్నారు అయితే అనూహ్యంగా చంద్రబాబు అరెస్టు వార్త తెలంగాణలో కూడా సంబరాలకు కారణమైంది చంద్రబాబు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా తలదోర్చడం లేదు పైగా ఈ కేసుతో తెలంగాణకు కానీ ఇక్కడ ప్రజలకు కానీ ఎలాంటి సంబంధం లేదు అయినా సరే సోషల్ మీడియాలో చంద్రబాబు అరెస్ట్ను సెలబ్రేట్ చేసుకున్నారు పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రజానీకం అరెస్ట్ను స్వాగతించడం విశేషం చంద్రబాబు పట్ల ఇక్కడ ప్రజానీకానికి ఎంత కోపం ఉన్నదో ఈ సంబరాలు తెలియజేస్తున్నాయి చంద్రబాబు నోరి తెరిస్తే తెలంగాణ ప్రజలకు అన్నం తినడం నేర్పింది మేమే హైదరాబాద్ను ప్రపంచ పటంలో పెట్టింది నేనే అంటూ పదే పదే చెప్పుకోవడం రుచించలేదు మరోవైపు తెలంగాణ ప్రజలు తమ సొంత కుటుంబ సభ్యులుగా ఫీల్ అయిన నక్సలైట్లపై ఉక్కుపాదం మోపింది చంద్రబాబు అనే కోపం కూడా ఉన్నది గద్దరపై జరిగిన కాల్పుల వెనక ఉన్నది ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఇటీవల గద్దర్ చనిపోయిన సమయంలో సోషల్ మీడియాలో అనేక పోస్టులు పెట్టారు స్వయంగా గద్దరి ఇంటికి వెళ్లి పరామర్శించడం గద్దరిపై కాల్పులకు తనకు సంబంధం లేదని చెప్పడం తెలంగాణ సమాజంలో ఆగ్రహం తెప్పించింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో కూడా చంద్రబాబు తెర వెనుక అడ్డుపడ్డారనే కోపం కూడా ఇక్కడ ప్రజల్లో ఉన్నది కొత్తగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నించారన్న కోపం బీఆర్ఎస్ శ్రేణులకు ఉంది ఇలా చంద్రబాబుపై కోపానికి ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైన కారణం ఉంది విద్యుత్ ఉద్యమ సమయంలో చంద్రబాబు చేసిన దాష్టికం ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణకు చంద్రబాబు చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు అందుకే చంద్రబాబు అరెస్టు వార్త చూడగానే తమకు సంబంధం లేని కేసైనా తెలంగాణలోని పలు సెక్షన్ల ప్రజలు సంబరాలు చేసుకున్నారు సోషల్ మీడియాను బాగా పరిశీలించిన వైసీపీ వర్గాలకు మించి తెలంగాణ వారి పోస్టులు ఎక్కువగా కనపడతాయి బీఆర్ఎస్ అభిమానులే కాకుండా జర్నలిస్టులు లాయర్లు పలు రాజకీయ పార్టీలకు చెందిన వారు కూడా ఇలా సంతోషపడిన వారిలో ఉండడం గమనించదగ్గ విషయం కేసీఆర్ కేవలం చంద్రబాబును ఏపీకి తరిమేసి ఊరుకున్నాడు కానీ జగన్ మాత్రం బాబుతో ఊచలు లెక్కిస్తున్నాడంటూ వ్యాఖ్యానిస్తున్నారు మొత్తానికి చంద్రబాబుపై ఇన్నాళ్ళు దాచుకున్న ఆక్రోశాన్ని తెలంగాణ ప్రజలు ఇవాళ సంబరాల రూపంలో బయట పెట్టుకున్నారు